హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్, బాగున్నారా? మనమందరం కూడా మరి యొక్క ఆదివారం రోజు, పునరుద్ధాన దినం రోజు ఈ విధంగా చిల్డ్రన్ స్పెషల్ ప్రోగ్రామ్ చేసుకున్న విధంగా దేవుడు మనందరి పక్షాన గొప్ప ప్రణాళికను ఏర్పరిచినందుకు దేవుడికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మీ యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తారా? వెరీ గుడ్. గత 2 వారాలుగా మనం ఈ విధంగా కలుసుకోలేకపోయాం. దానిని బట్టి నేను ఎంతగానో బాధపడుతూ ఉన్నాను. మీ అందరికీ చాలా చాలా సారీ చెప్తా ఉన్నాను. ఓకే, అయితే ఈ వారము మనము కొత్త విషయాలు నేర్చుకోబోతా ఉన్నాం. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వెరీ గుడ్. మీరందరూ సిద్ధంగా ఉన్నట్లయితే మనం అందరం కూడా మోకరించి ప్రార్థన చేసుకుందామా? నేను 1 అంటాను, మోకరించాలి. 2 చేతులు జోడించాలి. 3 కళ్ళు మూసుకోవాలి. ఓకే, ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క పునరుద్ధాన దినంలో మేమందరం కలిసి మీ యొక్క సన్నిధానంలో కొద్ది నిమిషాల పాటు గడిపే విధంగా మీరు మా ఎడల చూపిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మా బిడ్డలందరినీ నీ యొక్క భద్రమైన రెక్కల చాటున కాచి కాపాడుతున్నందుకు మీకు వందనాలు. అయ్యా, అనేక మంది ఈ యొక్క COVID-19 చేత బాధపడుతున్నప్పటికీ మా యొక్క బిడ్డల్ని మీరే సంరక్షకుడుగా ఉండి కాపాడుతున్నందుకు మీకు వందనాలు. అనేక మందిని మీరు స్వస్థపరిచే దేవుడు అని మేము నమ్ముతున్నాం తండ్రి. అయ్యా, ఈ యొక్క రోజు ఈ యొక్క కార్యక్రమంలో మీరే మాకు తోడుగా ఉండండి. అనేకమైన నూతన విషయాలు మేము తెలుసుకునే విధంగా మీరే మాకు తోడుగా ఉండండి. సాతాన యొక్క శక్తులను మీరే లయపరచండి. మా యొక్క బిడ్డలందరికీ మీరే తోడుగా నడిపించమని, అయ్యా యొక్క కార్యక్రమాన్ని ఆది నుంచి అంత వరకు నీ అధ్యక్షతను జరిగించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్ చెప్పారా పిల్లలు? వెరీ గుడ్. అయితే ఈ యొక్క సమయంలో మనము ఒక 2 పాటలు నేర్చుకుందామా? మీ అందరికీ బాగా వచ్చిన పాటలు మన అక్క వాళ్ళు చేస్తూ ఉంటారు, అన్న వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళతో పాటు మీరు కూడా చేస్తారా? వెరీ గుడ్.
లాగా మ్యావ్ మ్యావ్ పిల్లి లాగా నీవు చెయ్యబడలేదు యేసు రూపులోనే యేసు బిడ్డలాగా యేసు చేతిలోనే నీవు చెయ్యబడ్డావు సాంగ్స్లో మీరు పార్టిసిపేట్ చేశారా? మీరందరూ కూడా పాటలు పాడుకుంటూ దేవుడి నామాన్ని గణపరుస్తూ ఉంటే దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు. వెరీ గుడ్. ఈ యొక్క సమయంలో మనము మెమరీ వర్స్ నేర్చుకుందామా? మీ యొక్క బైబిల్ని తీసుకొని మీ బైబిల్ని ఓపెన్ చేసినట్లయితే అపోస్తుల కార్యాలు 16:31 అపోస్తుల కార్యాలు 16:31 మీరు స్క్రీన్ మీద చూస్తే మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉంటుంది. నాతో పాటు చెప్తారా? అపోస్తుల కార్యాలు 16:31 ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. మరొకసారి నాతో పాటు చెప్తారా పిల్లలు? ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఈ యొక్క మెమరీ వర్స్ మనం ఈరోజు నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రభు అయిన యేసునందే మన యొక్క దేవుని యందు విశ్వాసం ఉంచితే, మనము దేవుణ్ణి నమ్మితే, దేవుని దగ్గర మనము విశ్వాసం ఉంచి ఏదైనా అడిగితే దేవుడు మనల్ని రక్షిస్తాడు, మన ఇంటి వారిని కూడా రక్షిస్తాడు. ఈ యొక్క మెమరీ వర్స్ని మనం ఈ వారము ఇంగ్లీష్లో కూడా నేర్చుకుందాం. Acts 16:31 పిల్లలు మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉంటుంది. మీ బైబిల్ ఓపెన్ చేసిన మీ బైబిల్ ఉంటుంది. Acts 16:31 బిలీవ్ ఇన్ ద Lord Jesus and you will be saved, you and your household. మరి ఒకసారి నాతో పాటు చెప్తారా? బిలీవ్ ఇన్ ద లార్డ్ జీజస్ అండ్ యూ విల్ బీ సేవ్డ్, యూ అండ్ యువర్ హౌస్ హోల్డ్. పిల్లలు, ఈ మెమరీ వర్స్ మీరు నేర్చుకోవాలి. మన యొక్క దేవుడు అనేకమైన వాగ్దానాలని మనకు ఇచ్చాడు. ఆ యొక్క వాగ్దానాలని మనము నేర్చుకొని, మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు లేకపోతే మనకు కష్టం అనిపించినప్పుడు ఆ యొక్క వాగ్దానాన్ని మనం గుర్తు చేసుకొని, ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి మన యొక్క జీవితంలో మనము ముందుకు వెళ్ళే వాళ్ళంగా ఉండాలి. వెరీ గుడ్. ఈ యొక్క సమయంలో మనము బైబిల్లో నుంచి ఒక మంచి విషయాన్ని నేర్చుకుందాం. పిల్లలు, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా సరే దయ్యం పట్టిన వాళ్ళని చూసారా? పోనీ దయ్యాన్ని చూసారా? ఎలా ఉంటుంది? వైట్ కలర్ డ్రెస్ వేసుకొని, జుట్టు మొత్తం ఇలా ముందుకు వేసుకొని, ఒక చిన్న క్యాండిల్ పట్టుకొని ఇలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది కదా. అలాగే ఉంటుందా? మరి ఇంకెలా ఉంటుంది? బ్లాక్ కలర్ డ్రెస్లో ఉంటుందా? లేకపోతే ఇంకా చెట్టుకి రివర్స్లో వేలాడుతూ ఇట్లా ఇట్లా ఊగుతూ ఉంటుంది కదా. మనం చాలా మూవీస్లో కానీ టీవీలో కానీ చూపిస్తే మనకి ఇలాంటి దయ్యాలను చూపిస్తూ ఉంటారు కదా. మీరు ఒకవేళ నిజంగా మీ లైఫ్లో మీరు దయ్యాలను చూసారా? మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా చెప్పారా, మాకు దయ్యం ఇలా కనపడింది, అక్కడ అలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది అని చెప్పి మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీకు చెప్పారా? చాలామంది మన ఫ్రెండ్స్ ఇలా అనేకమైన విషయాలు చెప్పి భయపెడుతూ ఉంటారు కదా. అయితే నిజంగా దయ్యాలు ఉన్నాయా? మీరు నమ్ముతారా? మీరు ఎప్పుడైనా చూసారా? ఈ యొక్క సమయంలో మనము బైబిల్లో నుంచి ఒక విషయాన్ని నేర్చుకుందాం. బైబిల్లో ఒక దయ్యం పట్టిన ఒక చిన్న అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి గురించి మనం ఈరోజు నేర్చుకుందాం.
దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? బైబిల్లో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మీలాంటి ఏజ్ గ్రూపే. తను కూడా స్కూల్కి వెళ్తూ వస్తూ ఉండేది. చాలా మంచి అమ్మాయి, చాలా మంచిగా ఉండేది. కానీ ఒకరోజు ఆ అమ్మాయికి ఒక దయ్యం పట్టింది. ఆ దయ్యం పేరు ఏం పేరంటే పూతోను. ఏం పేరు చెప్పాలి గట్టిగా? పూతోను. ఈ యొక్క పూతోను అని దయ్యం పట్టిన ఈ యొక్క అమ్మాయికి అనేకమైన చెడ్డ అలవాట్లు వచ్చేసాయి. ఎప్పుడైతే దయ్యం పట్టిందో ఈ అమ్మాయి తనకు నచ్చినట్లుగా ఉండడం స్టార్ట్ చేసింది. గట్టి గట్టిగా అరుస్తూ ఉంది, తనకు నచ్చినట్లుగా బట్టలు వేసుకుంటా ఉంది, బట్టలు చించుకుంటా ఉంది, అందరినీ కొడతా ఉంది. ఇంకా అంత మాత్రమే కాదు, నాకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పి అందరి ముందు గట్టి గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది. నాకు జరిగింది తెలుసు, జరగబోయేది తెలుసు, మీ లైఫ్లో మీ ఫ్యూచర్లో మీరు ఏమవుతారో నాకు మొత్తం తెలుసు, ఈ మొత్తము కలగజేసింది నేనే, ఈ మొత్తము నాకు అన్నీ తెలుసు అని చెప్పి సోద చెప్తాం స్టార్ట్ చేసింది. అయితే ఆ అమ్మాయిని గమనించిన ఆ యొక్క గ్రామంలో ఉన్న పెద్దలు అనేక మంది ఏం చేశారంటే, ఈ అమ్మాయి చూస్తే చాలా చిన్నది కానీ అనేకమైన విషయాలు చెప్తా ఉంది, మనకు తెలియని విషయాలు కూడా చెప్తా ఉంది, ఈ అమ్మాయిలో ఏదో పవర్ ఉంది అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకువచ్చి వాళ్ళ ఊర్లో ఒక ప్లేస్లో ఆ అమ్మాయిని కూర్చోబెట్టారు. ఆ యొక్క ఊర్లో ఉన్న గ్రామ పెద్దలు వాళ్ళందరూ కూడా ఏం ఆలోచన చేశారంటే, ఈ అమ్మాయిని అడ్డు పెట్టుకొని మనము డబ్బులు సంపాదిద్దాం. ఆ అమ్మాయిని ఆ ప్లేస్లో ఉంచి ఆ ఊర్లో ఆ పక్కపక్కన ఉన్న గ్రామాలన్నింటిలో కూడా ఈ అమ్మాయిలో పెద్ద శక్తులు ఉన్నాయి, ఈ అమ్మాయి అనేకమైన కొత్త విషయాలు మీకు చెప్తూ ఉంటుంది, మీరు ఫ్యూచర్లో ఏమవుతారో కూడా ఈ అమ్మాయికి తెలుసు అని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రచారం చేశారు. ఆ యొక్క పెద్దలు, గ్రామ పెద్దలు ప్రచారం చేయడంతో అనేక మంది ప్రజలు ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి, నేనేమవుతాను ఫ్యూచర్లో, నేను పెద్ద అయిన తర్వాత ఏమవుతాను, నేను డాక్టర్ అవుతానా, నేను ఇంజనీర్ అవుతానా, నేనేమవుతాను, నేను పోలీసును అవుతానా అని చెప్పి అనేక మంది ఆమె దగ్గర వచ్చి జాతకం చెప్పించుకోవడం స్టార్ట్ చేశారు. మీలో ఎవరైనా జాతకాలు చెప్పించుకున్నారా? కొంతమంది చేయి చూసి చెప్తారు, కొంతమంది ముఖం చూసి చెప్తూ ఉంటారు, కొంతమంది ముక్కు చూసి చెప్తారు కదా, ఇలా చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. ఈ యొక్క అమ్మాయి కూడా అదే విధంగా చెప్పడం స్టార్ట్ చేసింది. హే, నువ్వు చాలా గొప్పవాడి అయిపోతావు, హే, నువ్వు చాలా పెద్దగా ఎదిగిపోతావు అని చెప్పి అందరి గురించి చెప్తా ఉంది. ఇలా అందరికి అనేకమైన విషయాలు చెప్పడం వల్ల వాళ్ళందరూ కూడా ఆ యొక్క అమ్మాయికి డబ్బులు, బంగారం, బట్టలు, ఇలా అనేకమైన విలువైన వాటిని అన్నింటినీ కూడా ఇస్తూ ఉన్నారు. ఆ ఇచ్చిన వాటన్నిటిని కూడా ఈ యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయితో పాటు ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా తీసుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఇది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. రోజు ఆ అమ్మాయిని మంచిగా కూర్చోబెడితే ఆ అమ్మాయి దగ్గరికి అందరూ వచ్చి వాళ్ళ యొక్క జీవితాల గురించి చెప్పించుకుంటూ వాళ్ళు అనేకమైన గిఫ్ట్స్ ఇస్తూ ఉంటే ఈ అమ్మాయికి ఇచ్చిన గిఫ్ట్లు అన్నీ కూడా, ఈ అమ్మాయికి ఇచ్చిన డబ్బులు అన్నింటిని కూడా ఈ యొక్క పెద్దలందరూ కూడా కాజేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చాలా మంచి ఆదాయం ఉంది. ఈ అమ్మాయికి బాగా పేరు వచ్చేసింది. ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి అనేకమైన విషయాలు చెప్పించుకుంటా ఉన్నారు. ఆ డబ్బులన్నింటిని కూడా ఈ మత పెద్దలు లేకపోతే ఆ గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా కాజేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో, ఆ విధంగా వాళ్ళ యొక్క బిజినెస్ జరుగుతున్న సమయంలో ఆ ఏరియాలోకి ఒక ఇద్దరు పాస్టర్స్ వచ్చారు. వాళ్ళు సేవ చేయడానికి, అనేక మందికి యేసు ప్రభు గురించి చెప్పడానికి, అనేక మందికి దేవుని యొక్క రక్షణ మార్గాన్ని బోధించడానికి అనేకమైన ప్రాంతాలకు తిరుగుతూ దేవుడి గురించి పరిచర్య చేసే అపోస్తులు. వాళ్ళు ఏం చేశారంటే, ఆ యొక్క అమ్మాయిని ఏ యొక్క ప్లేస్లో అయితే కూర్చోబెట్టారో ఆ ప్లేస్ ముందు నుంచి నడుచుకుంటూ వెళ్ళటం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఈ యొక్క పూతోను అని దయ్యం పట్టిన అమ్మాయి ఆ ఇద్దరి పాస్టర్స్ని చూసిందో, వెంటనే లేచి, హే, వాళ్ళు నిజమైన దేవుని కుమారులు, జీవం కలిగిన దేవుని యొక్క ప్రవక్తలు, వాళ్ళు చాలా గొప్పవారు అని చెప్పి అప్పటి వరకు తన గురించి తాను పొగుడుకున్న అమ్మాయి వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళని గొప్పవారుగా చెప్పడం స్టార్ట్ చేసింది. ఈ పాస్టర్స్ మాత్రము వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ అమ్మాయి ఆ పాస్టర్స్ వెనకాలే వెళ్తూ, ఏ దేవుని కుమారులారా, దైవభక్తులారా అని చెప్పి వాళ్ళని పిలుస్తూ ఉంది. ఇక్కడున్న పెద్దలకి ఏం అర్థం అవ్వట్లేదు, ఏంటి ఈ అమ్మాయి ఇప్పటి వరకు బాగానే ఉంది, వాళ్ళిద్దరిని ఎవరినో చూసి ఇట్లా ఈ విధంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉందని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు. ఆ పాస్టర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకొచ్చి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా తన ప్లేస్లో కూర్చోబెట్టారు.
వాళ్ళు వెళ్ళిపోగానే ఆ అమ్మాయి మళ్ళీ స్టార్ట్ చేసింది, మీరు చాలా గొప్ప వాళ్ళు అవుతారు, మీకు చాలా డబ్బులు వస్తాయి అని చెప్పి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఈవినింగ్ మళ్ళీ పాస్టర్స్ అటు నుంచి ఇటువైపు వస్తూ ఉన్నారు. మళ్ళీ పాస్టర్స్ని చూసి, అదిగో గొప్పవాళ్ళు, వాళ్ళే దేవుని యొక్క కుమారులు, జీవం కలిగిన దేవుని సేవకులు, వాళ్ళే, నా దగ్గర ఏ పవర్ లేదు, వాళ్ళే చాలా గొప్పవారు, వాళ్ళు దేవుని యొక్క మార్గాన్ని మీకు బోధిస్తారు, వాళ్ళని మీరు ఫాలో అవ్వండి అని చెప్పి మళ్ళీ ఈ యొక్క అమ్మాయి మాట్లాడటం స్టార్ట్ చేసింది. ఇక్కడున్న పెద్దలకి ఏం అర్థం అవ్వట్లేదు, ఏంటి బాగా డబ్బులు సంపాదిస్తున్నాం అనుకునే టైంలో ఈ అమ్మాయి ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉందని చెప్పి మళ్ళీ అమ్మాయిని తీసుకుని వచ్చి ఆమె ప్లేస్లో కూర్చోబెట్టారు. ఈ యొక్క పాస్టర్స్ ఎప్పుడైతే వెళ్ళిపోయారో యథావిధిగా మళ్ళీ తన యొక్క బిజినెస్ తను స్టార్ట్ చేసింది. ఒకరోజు ఇలా గడిచిపోయింది. సెకండ్ డే మళ్ళీ పాస్టర్స్ దేవుని యొక్క సువార్తను, పరిచర్యను ప్రారంభించి అనేక మందికి చెప్పడానికి వెళ్తూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళని చూసి మళ్ళీ గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది. వాళ్ళు ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. వాళ్ళు ఈవినింగ్ మళ్ళీ వస్తూ ఉంటుంటే మళ్ళీ వాళ్ళని ఫాలో అవ్వండి, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అని చెప్పి మళ్ళీ గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది. అయితే ఈ పాస్టర్స్ రోజు వెళ్తూ వస్తూ వాళ్ళ వెనకాల ఏమి అరుచుకుంటూ వస్తూ ఉంటుంటే ఆ పాస్టర్స్కి విసుగొచ్చింది. విసుగొచ్చి ఆ యొక్క పాస్టర్స్లో నుంచి ఒక పాస్టర్, ఆయన పేరేం పేరంటే పౌలు, అపోస్తలుడైన పౌలు. ఆ పౌలు గారు ఏమన్నారంటే ఆ అమ్మాయిని చూసి, హేయ్, ఆ అమ్మాయిలో నుంచి బయటకు వచ్చేసాయి, ఆ అమ్మాయిని ఎందుకు అలా వేధిస్తున్నావు, ఆ అమ్మాయిలో నుంచి బయటకు వచ్చేసాయి అని చెప్పి గద్దించగానే ఆ అమ్మాయిలో ఉన్నటువంటి దయ్యం ఏదైతే ఉందో, ఆ దయ్యం పేరేం పేరని చెప్పుకున్నాం పిల్లలు, పూతోను. ఆ యొక్క పూతోను అనే దయ్యము ఆ అమ్మాయిలో నుంచి బయటకు వచ్చేసింది. ఎప్పుడైతే అమ్మాయిలో నుంచి దయ్యం బయటకు వచ్చేసిందో ఆ అమ్మాయి అక్కడ కింద పడిపోయింది. ఆ పాస్టర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే అక్కడున్న పెద్దలందరూ కూడా వచ్చి అమ్మాయిని లేపారు. హే, ఏమైంది నీకు, దేవత, ఓ గొప్పదాన, శక్తి కలిగిన దేవత, నువ్వు లే అని చెప్పి ఆమెని లేపుతూ ఉన్నారు. ఆమె లేచి అటు ఇటు చూసి, ఏంటి నేను ఎక్కడున్నాను, ఏంటి నాకు ఈ విధంగా మొత్తము ఏది పడితే అది పూశారు, ఏది పడితే అది నాకు అలంకరించారు అని చెప్పి తనను చూసి తానే భయపడుతూ ఉంది. అక్కడున్న వ్యక్తులు ఎవరిని కూడా ఆమె గుర్తుపట్టట్లేదు, వాళ్ళు ఎవరో కూడా ఆమెకు తెలియదు. అప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి ఆ అమ్మాయి అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఈ యొక్క పెద్దలు, గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ అమ్మాయి దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నువ్వు వచ్చి ఇక్కడ కూర్చొని చెప్పు, జాతకాలు చెప్పు, మనం డబ్బులు సంపాదిద్దామని చెప్తా ఉంటుంటే, నేను రాను, నాకేమీ తెలియదు అని చెప్పి అమ్మాయి ఏడుస్తూ ఉంది. అటువంటి సమయంలో ఆ యొక్క గ్రామ పెద్దలకి, అక్కడున్న ఆ ఇద్దరి పాస్టర్స్ మీద చాలా కోపం వచ్చింది. మా బిజినెస్ మొత్తాన్ని కూడా వీళ్ళు చెడగొట్టారు, వీళ్ళ వల్ల మాకు చాలా లాస్ వచ్చింది, మేము చాలా డబ్బులు సంపాదిస్తున్న టైంలో వీళ్ళు వచ్చి మా యొక్క బిజినెస్ని చెడగొట్టారు, ఎవరో యేసుక్రీస్తు అని చెప్పి ఒక గొప్ప దేవుడు అని చెప్పి ఒక నూతనమైన దేవుణ్ణి వీళ్ళు ప్రచురం చేస్తూ ఉన్నారు, కాబట్టి వీళ్ళని ఏ విధంగానైనా సరే శిక్షించాలి అని చెప్పి ఆ ఇద్దరు పాస్టర్స్ ఆ విధంగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటే వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా కానీ ఆ ఇద్దరిని పట్టుకొని వాళ్ళు గుంజుకొని బజార్లో ఈడ్చుకుంటూ వాళ్ళ యొక్క న్యాయ నిర్ణేత దగ్గరికి తీసుకుని వెళ్ళారు పిల్లలు. న్యాయ నిర్ణేత అంటే వాళ్ళందరికీ కూడా న్యాయం చెప్పే వ్యక్తి, జడ్జి అనుకోవచ్చు మనం. ఆ వ్యక్తి దగ్గరికి తీసుకుని వెళ్ళి వీళ్ళ మీద లేనిపోని చెడ్డ మాటలన్నీ చెప్పారు. వీళ్ళు మా యొక్క ఇన్కమ్ సోర్స్ని మొత్తం కూడా వీళ్ళు దెబ్బతీశారు, ఎవరో తెలియని దేవుణ్ణి వీళ్ళు చెప్తా ఉన్నారు, మనకున్న దేవతలను వీళ్ళు అవమానపరిచారు అని చెప్పి అనేకమైన చెడ్డ మాటలు, అనేకమైన నిందలు ఆ యొక్క ఇద్దరు పాస్టర్స్ మీద వేశారు. వాళ్ళిద్దరి మీద అనేకమైన అపనిందలు వేయటం వల్ల అక్కడున్న జడ్జికి కూడా చాలా కోపం వచ్చి, వీళ్ళిద్దరిని బాగా కొట్టండి, అంత మాత్రమే కాదు వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి జైల్లో వేయండి, వీళ్ళు ఎక్కడికి పారిపోవడానికి వీలు లేకుండా వీళ్ళ కోసం ఒక స్పెషల్గా ఒక ఆఫీసర్ని పెట్టండి, వీళ్ళు ఎక్కడికి పారిపోకూడదు, వీళ్ళకి మన పవర్ ఏంటో చూపించాలి అని చెప్పి అతను తీర్పు ఇచ్చేశాడు. తీర్పు ఇవ్వగానే అక్కడున్న సైనికులు వాళ్ళు కూడా ఈ యొక్క ఇద్దరు పాస్టర్స్ని తీసుకొని వెళ్ళి బాగా కొట్టారు. బాగా కొట్టి వాళ్ళని చెరసాల్లో వేశారు, అంటే జైల్లో వేశారు. జైల్లో వేసి వాళ్ళు ఎక్కడ పారిపోతారో అని చెప్పి ఆ ఇద్దరి పాస్టర్స్ కాళ్ళకి
ఒక పెద్ద చెక్కలు కట్టేశారు, పెద్ద పెద్ద మొద్దులు కట్టేశారు, ఎటు పారిపోకుండా చైన్స్ తోటి కట్టేశారు, బాగా కొట్టారు, రక్తం కారిపోతూ ఉంది, వాళ్ళు ఎటు కదలలేకుండా ఉన్నారు. అటువంటి సిచ్యువేషన్లో మీరుంటే ఏం చేస్తారు పిల్లలు? ఈ యొక్క లాక్డౌన్ టైంలో మనమందరం కూడా ఇంట్లోనే ఉన్నాం, అప్పుడు మీకు చాలా బోర్ కొట్టింది కదా, బయటికి వెళ్ళాలి, ఆడుకోవాలనిపించింది, ఫ్రెండ్స్ని కలవాలి, ఇంకా అటు ఇటు తిరగాలి అనిపించింది. కానీ మనం ఎటు కదలు లేకుండా ఇంట్లోనే ఉండాల్సిన సమయం వచ్చింది. మనం ఇంట్లో ఉంటే కూడా చాలా బాధపడ్డాం. అటు ఇటు తిరగొచ్చు, ఇంట్లోనే ఉండొచ్చు, ఇంట్లో ఆడుకోవచ్చు, ఇంట్లో మనం బైబిల్ చదువుకోవచ్చు, ఇంట్లో టీవీ చూడొచ్చు, ఇంట్లో మమ్మీ డాడీకి హెల్ప్ చేయొచ్చు. కానీ మనకి ఇంట్లో ఉండటం కూడా చాలా బాధగా అనిపించింది. కానీ ఈ యొక్క ఇద్దరు పాస్టర్స్కి జైల్లో వాళ్ళు కదలకుండా పెద్ద పెద్ద మొద్దులతోటి కట్టివేశారు. కనీసం వాళ్ళు కూర్చున్న చోట నుంచి నిలబడలేరు, అటు ఇటు కదలలేరు. ఒకసారి ఊహించుకోండి వాళ్ళు ఎంత బాధలో ఉన్నారు, వాళ్ళని బాగా కొట్టారు. అటువంటి సమయంలో మీరుంటే ఏం చేసేవాళ్ళు అని ఏడ్చేసేవాళ్ళు. నేనున్నా కూడా ఏడ్చేసేవాడిని. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళు గట్టిగా దేవుణ్ణి ఆరాధించడం స్టార్ట్ చేశారు, దేవునికి పాటలు పాడటం స్టార్ట్ చేశారు. అసాధ్యమైనది లేనే లేదు అని పాటలు పాడుతూ ఉన్నారు, దేవునికి జయజయలు కొడుతూ ఉన్నారు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్పి వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఈ విధంగా వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉంటే ఆ పక్కన సెల్లో ఉన్న వాళ్ళు, పక్కన జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళని తొంగి చూస్తూ, ఏంటి వీళ్ళు ఇంతగనం కొట్టి వీళ్ళకి మొద్దులతో కట్టివేసినా కానీ వీళ్ళు ఇలా ఎంత సంతోషంగా ఎలా ఉండగలిగారు అని చెప్పి పక్క సెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు. వీళ్ళు మాత్రం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, గట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ ఉన్నారు, గట్టి గట్టిగా పాటలు పాడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా? ఒక పెద్ద భూకంపం వచ్చేసింది. అక్కడ జైలు మొత్తం షేక్ అయిపోయింది, జైలు గోడలన్నీ కూడా ఊగిపోయాయి, ఉన్న ఇనుప కడ్డీలు డోర్లు అన్నీ కూడా పగిలిపోయాయి. ఏం జరుగుతుంది అని ఆలోచించే లోపలనే అక్కడున్న గోడలన్నీ పడిపోయాయి, అక్కడున్న డోర్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి, అక్కడున్న లాక్స్ అన్నీ కూడా పగిలిపోయాయి. అప్పుడు ఆ యొక్క స్పెషల్ ఆఫీసర్కి చాలా భయం వేసింది, ఎందుకంటే ఖైదీలందరూ కూడా పారిపోతారు, డోర్లు ఓపెన్ అయిపోయాయి, గోడలు పగిలిపోయాయి, కాబట్టి ఇంకెవరు ఉంటారు, అందరూ కూడా అరే భలే పని అయిపోయింది, మంచిగా జరిగింది, మనం పారిపోదాం అని చెప్పి ఖైదీలందరూ పారిపోతారు కదా. అందుకని ఈ ఆఫీసర్ చాలా టెన్షన్ పడుతూ ఉన్నాడు, అందరినీ చెక్ చేశాడు, ఎవ్వరూ ఎక్కడ కనపడలేదు. కనపడకపోయే లోపల అందరూ పారిపోయారు. అసలు ఈ ఇద్దరు ఉన్నారు కదా మెయిన్ పాస్టర్స్, వీళ్ళని ఎటు వెళ్లకుండా కాపాడమని చెప్పి నాకు జడ్జి గారు చెప్పారు, ఇక్కడ చూస్తేనేమో వీళ్ళు ఎవరూ కనపడట్లేదు, జడ్జి గారు నన్ను చంపేస్తారు ఖచ్చితంగా, మాకు ఉరిశిక్ష చేసేస్తారు అని చెప్పి, వాళ్ళు ఉరిశిక్ష చేసేదానికంటే ముందు నేనే చచ్చిపోతానని చెప్పి ఆ యొక్క ఆఫీసర్ తన దగ్గర ఉన్న కత్తితోటి తానే పొడుచుకోవాలని చెప్పి అనుకున్నాడు. తన కత్తి చీసి తానే పొడుచుకోవాలని అనుకునే సమయానికి ఆ ఇద్దరు పాస్టర్స్, ఏ ఆఫీసర్ ఏం చేస్తున్నావు నువ్వు, నిన్ను నువ్వు గాయపరచుకోకు, మేము ఎక్కడికి వెళ్ళలేదు, మేమందరం ఇక్కడే ఉన్నాం, మిగతా ఖైదీలు కూడా ఎక్కడికి పారిపోలేదు, వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు అని చెప్పి చెప్పగానే ఆఫీసర్ ఒక లైట్ పట్టుకొని, ఏంటి మీరు ఇక్కడే ఉన్నారా, ఎక్కడున్నారు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వచ్చారు. వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏంటి సార్ మీరు పారిపోలేదు ఎందుకు, మీకు మంచి అవకాశం వచ్చింది కదా, మీరు ఎందుకు పారిపోలేదంటే ఆ యొక్క ఇద్దరు పాస్టర్స్ ఏం చెప్తున్నారంటే, మేము ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయనప్పుడు మేము ఎందుకు పారిపోవాలి, మేము జీవం కలిగిన దేవుని యొక్క బిడ్డలం, మేము తప్పు చేయం అని చెప్పి వాళ్ళు ఆ యొక్క ఆఫీసర్కి చెప్పారు. ఆఫీసర్కి చెప్పగానే ఆఫీసర్కి ఈ ఇద్దరు పాస్టర్స్ చాలా బాగా నచ్చారు, వాళ్ళని తన యొక్క ఇంటికి తీసుకుని వెళ్ళాడు. వాళ్ళకి బాగా దెబ్బలు తగిలాయి కదా, బాగా కొట్టారు కదా, ఆ యొక్క దెబ్బలన్నిటికీ కూడా, ఆ యొక్క గాయాలన్నిటికీ కూడా ఈ యొక్క ఆఫీసర్ మంచిగా మందు రాశాడు, కట్లు కట్టాడు, వాళ్ళకి ఇంటిలో మంచి భోజనాన్ని ఏర్పరిచారు. అటువంటి సమయంలో ఈ యొక్క ఇద్దరు పాస్టర్స్ కూడా ఆ యొక్క ఆఫీసర్కి అనేకమైన దేవుని విషయాలు చెప్పడం స్టార్ట్ చేశారు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన మన యొక్క రక్షకుడు,
మన కోసము తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు, మన యొక్క పాపములన్నింటిని కూడా కొట్టివేశాడు అని చెప్పి దేవుడి గురించి అనేక గొప్ప విషయాలు ఆ యొక్క ఆఫీసర్కి చెప్పగానే ఆఫీసర్ అవన్నీ కూడా తెలుసుకొని, అవును కదా నిజమైన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే అని చెప్పి తను కూడా నమ్మి, తను కూడా ఆ రోజు దేవుణ్ణి తన యొక్క సొంత రక్షకుడిగా చేసుకున్నాడు. పిల్లలు, దేవుడు ఆ కుటుంబాన్ని దర్శించాడు. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఆ పిల్లలు, ఆయన యొక్క భార్య, ఆ కుటుంబం అంతా కూడా రక్షింపబడి దేవుని గురించి అనేకమైన విషయాలు తెలుసుకొని ఆ రోజే వాళ్ళు బాప్తిజం కూడా తీసుకున్నారంట. ఆ రోజు నుంచే వాళ్ళు నిజ దేవుణ్ణి ఆరాధించడం స్టార్ట్ చేశారు. ఇంతకీ ఆ ఇద్దరు పాస్టర్స్ పేరేంట్లో తెలుసా మీకు? ఒక ఆయన పేరు పౌలు, ఇంకొక ఆయన పేరు శిల. ఒక పాస్టర్ గారి పేరు పౌలు, మరొక పాస్టర్ గారి పేరు శిల. వెరీ గుడ్. వీళ్ళు దేవుడు గురించి అనేకమైన విషయాలు ఆ యొక్క ఆఫీసర్కి చెప్పి, ఆ యొక్క ఆఫీసర్ యొక్క ఫ్యామిలీ మొత్తం కూడా దేవుని దగ్గరకు రక్షింపబడే విధంగా, దేవుని దగ్గర ఎత్తబడే విధంగా వాళ్ళు కృషి చేశారు. మనమైతే ఎటువంటి చిన్న సమస్య వచ్చినా కానీ ఆ సమస్యలో దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతాం. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ ఆ యొక్క ప్రాబ్లంని చూసి మనం దేవుడికి దూరంగా వెళ్ళిపోతాం, ఏడుస్తాం, బాధపడతాం, పక్కన వాళ్ళని దగ్గరికి వెళ్ళి చెప్తాం, మమ్మీకి చెప్తాం, డాడీకి చెప్తాం, కానీ దేవుడికి మాత్రం అస్సలు చెప్పం. కానీ ఈ పౌలు శిల మాత్రము వాళ్ళకు కలిగిన కష్టాన్ని బట్టి, వాళ్ళకు కలిగిన నష్టాన్ని బట్టి, వాళ్ళకు కలిగిన గాయాలని బట్టి వాళ్ళు ఎటువంటి బాధ పడలేదు. వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు. దేవుణ్ణి స్తుతించడం వల్ల దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేసి వాళ్ళందరినీ కూడా రక్షించాడు. పిల్లలు, ఈరోజు మనం నేర్చుకున్న మెమరీ వర్స్ ఏంటి పిల్లలు? మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడదురు కదా. దేవుడి యొక్క నామమందు విశ్వాసం ఉంచిన ఆ యొక్క ఆఫీసర్ యొక్క ఫ్యామిలీ మొత్తం కూడా రక్షింపబడింది. ఈరోజు మనం కూడా అనేకమైన విషయాల్లో రక్షింపబడుతూ ఉన్నాం. ఎందుకు? మన యొక్క దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల. మరి మన యొక్క దేవుని యందు మీరు విశ్వాసం ఉంచారా? మీరు కష్టం వచ్చినప్పుడు ఏడ్చేవాళ్ళుగా ఉన్నారా? దేవుణ్ణి స్తుతించేవాళ్ళుగా ఉన్నారా? మనమందరం కూడా కష్టం వచ్చినప్పుడు కష్టాన్ని చూసి భయపడే వాళ్ళంగా కాదు పిల్లలు, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళంగా ఉండాలి, దేవుణ్ణి సంతోషపరిచే వాళ్ళంగా మనం ఉండాలి. మరి ఈ యొక్క సమయంలో దేవుడి దగ్గర ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? దేవుడా, నీ యొక్క నామములందు విశ్వాసం ఉంచి నేను రక్షింపబడాలి, నా కుటుంబం రక్షింపబడాలి, నా కష్టం వచ్చినప్పుడు నిన్ను నేను ఆరాధించాలి అని చెప్పి దేవుడి దగ్గర మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పిల్లలు, మీరు కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్రుడ సర్వాధికారి, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఈ యొక్క సమయంలో నీ యొక్క సన్నిధానంలో మేము అనేకమైన విషయాలు నేర్చుకున్నాం తండ్రి. అయ్యా, పౌలు శిల ఎటువంటి తప్పు చేయకపోయినప్పటికీ అయ్యా వారిని అక్కడున్న అధికారులందరూ కూడా ఎంతగానో శిక్షించారు, వాళ్ళని జైల్లో వేశారు అయ్యా, వాళ్ళని కొట్టారు, వాళ్ళని గాయపరిచారు. వాళ్ళు ఎంత శ్రమలో ఉన్నప్పటికీ కూడా అయ్యా నిన్ను స్తుతించి ఆ యొక్క శ్రమ నుంచి విడుదల పొందారు. అయ్యా మేము కూడా ఈ యొక్క సమయంలో అనేకమైన బాధల చోటు బాధపడుతూ ఉన్నాం. మా యొక్క బిడ్డలందరికీ కూడా మంచి ఆరోగ్యం లేక కొంతమంది బాధపడుతూ ఉన్నారు, మంచి జ్ఞానం లేక కొంతమంది బాధపడుతూ ఉన్నారు. అయ్యా వాళ్ళందరినీ మీరే దర్శించండి తండ్రి, బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. అయ్యా మేము మా కష్టం వచ్చినప్పుడు, మాకు బాధ వచ్చినప్పుడు నిన్ను స్తుతించే బిడ్డలంగా మేము ఉండాలని చెప్పి ఈరోజు నేర్చుకున్నాం. అయ్యా నీ అందు విశ్వాసం ఉంచితే, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితే మేము రక్షింపబడతాం, మా కుటుంబం కూడా రక్షింపబడుతుందని చెప్పి నీ యొక్క వాక్కు ద్వారా మాకు ఈరోజు తెలియజేసినందుకు మీకు వందనాలు. అయ్యా మేమందరం కూడా నీ యొక్క నామమందు విశ్వాసం ఉంచి రక్షింపబడే బిడ్డలంగా ఉండేలాగా మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమెన్. పిల్లలు, గత వారం మీరు చేసిన క్రాఫ్ట్ వర్క్ ఉంది కదా, మిమ్మల్ని మెమొరీ వర్స్ రాసి దాని కింద మీ యొక్క హ్యాండ్ ప్రింట్ వేయమని చెప్పాను. ఆ ఫొటోస్ మీరు పంపించారు కదా, కొంతమంది మీ యొక్క ఫొటోస్ పంపించారు. ఆ ఫొటోస్ నేను మీకు ఇప్పుడు చూపించబోతా ఉన్నాను.
పిల్లలు మరి ఈ యొక్క వారం కూడా మనం మరి ఒక క్రాఫ్ట్ వర్క్ నేర్చుకుందామా? దీనికి మీకు కావాల్సింది ఏంటంటే ఒక పెన్, స్టాప్లర్, కొన్ని పేపర్స్, ఓకేనా? ఏ ఫోర్ సైజ్ పేపర్స్ నేను తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏ పేపర్స్ ఉన్నా పర్లేదు, ఒక 3 పేపర్స్ మనకి కావాలి, సరేనా? పిల్లలు మనం ఈరోజు నేర్చుకున్న మెమరీ వర్స్ ఏంటి పిల్లలు? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడు. అయితే మనం ఈరోజు ఈ యొక్క పేపర్స్ తోటి, పెన్ తోటి, సిజర్ తోటి మనం ఒక ఇల్లుని తయారు చేద్దాం, ఓకే? నేను మీకు ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చెప్తాను. మీరు ఫస్ట్ ఒక పేపర్ తీసుకోండి. నేనైతే రెడ్ పేపర్ తీసుకున్నాను, రెడ్ కలర్ A4 సైజ్ పేపర్ తీసుకున్నాను. మీరు వైట్ పేపర్తో చేసినా పర్లేదు, లేకపోతే ఏదైనా అట్టముక్కతో తయారు చేసినా పర్లేదు. నేను చేస్తున్న పేపర్ని, నేను చేస్తున్న ఇల్లు బొమ్మని ఒకసారి మీరు చూడండి. మీ దగ్గర ఉన్న A4 సైజ్ పేపర్ని ఇలా పెట్టి దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. మీరు రాకెట్స్ని ఫోల్డ్ చేస్తారు కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసి దీన్ని మరొక వైపు, ఇటువైపు కూడా అదే విధంగా ఫోల్డ్ చేయండి. మీరు గమనిస్తున్నారా? A4 సైజ్ పేపర్ తీసుకొని ఆ పేపర్ని ఇటువైపు ఫోల్డ్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఇటువైపు కూడా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ విధంగా కలపాలి. ఇప్పుడు మీకు ఈ షేప్ వస్తుంది, అర్థమవుతుందా? ఈ షేప్ వచ్చిన తర్వాత మీరు దీన్ని ఏం చేయాలంటే ఈ విధంగా, మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా దీన్ని ఫోల్డ్ చేయాలి. ఇలా ఉన్నదాన్ని ఇటువైపు, దీన్ని కూడా ఇటువైపు ఫోల్డ్ చేయాలి. ఈ ఫస్ట్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోండి. దాని తర్వాత మరి ఒక పేపర్ని తీసుకోండి. ఈ పేపర్ను కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాకలాగే ఇటువైపు ఫోల్డ్ చేయండి, మళ్ళీ ఇటువైపు ఫోల్డ్ చేయండి, మళ్ళీ సెకండ్ సైడ్ కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా సెంటర్లోకి ఫోల్డ్ చేయాలి. దీన్ని మళ్ళీ ఇటువైపు, మరి ఇటువైపు, ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మనకి 2 పేపర్స్ కూడా ఇలా వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పేపర్ ఎడ్జ్ని ఈ పేపర్ ఎడ్జ్లోకి ఇలా దించేసేయాలి. మీకు అర్థమవుతుందా? ఈ పేపర్ని ఈ పేపర్ ఎడ్జ్లోకి ఈ విధంగా పెట్టాలి. పెట్టిన తర్వాత దీనికి ఒక చిన్న పిన్ కొట్టేసేయండి. ఇప్పుడు ఈ పేపర్ మరొక సైడ్ ఎడ్జ్ ఉంది కదా, ఆ ఎడ్జ్లోకి ఈ ఎడ్జ్ని పెట్టేసేయండి. దీనికి కూడా ఒక చిన్న పిన్ కొట్టేసేయండి. ఇప్పుడు మీకు ఈ విధంగా వచ్చేస్తుంది, కనిపిస్తుందా? దీనిపైన రూఫ్ ఉండాలి కదా, ఇల్లు అంటే రూఫ్ ఉండాలి కదా. రూఫ్కి మరి ఒక పేపర్ని నేను యూజ్ చేస్తున్నాను. ఇలా ఒక పేపర్ని హాఫ్కి కట్ చేసుకొని ఈ పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి దీని మీద ఈ విధంగా రూఫ్ లాగా పెట్టేసేయండి. దీన్ని మీరు గమ్ తోటి కూడా అతుకు పెట్టేయచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ ఇంటికి మనము ఎంట్రన్స్ పెట్టాలి కదా, నేను ఈ పెన్ తోటి ఈ ఇంటి పైన ఒక చిన్న ఎంట్రీని గీస్తున్నాను. మీరు పెన్తో గీయచ్చు, పెన్సిల్తో గీయచ్చు, స్కెచెస్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. మీరు కలర్ పేపర్తోటే చేయాలని లేదు, మామూలు వైట్ పేపర్తో చేసి దానికి మీరు క్రేయాన్స్ తోటి కలర్స్ వేసినా కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే మీరు ఈ విధంగా ఇంటికి డోర్ లాగా వేసేయచ్చు, దానికి మీరు విండోస్ కూడా మీరు డ్రా చేయొచ్చు. యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పినట్లే చేయాలని ఏం లేదు,
మీకు నచ్చినట్టు మీకు ఏ విధంగా అయితే చేయగలరో ఆ విధంగా చేయండి. అయితే దీనికి మనం ఇప్పుడు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఈ హోమ్కి పైన ఈరోజు మనం నేర్చుకున్న మెమరీ వర్స్ని మనము రాయాలి. మనం నేర్చుకున్న మెమరీ వర్స్ ఏంటి పిల్లలు? అపోస్తుల కార్యాలు 16:31. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడదు. ఈ విధంగా మీరు మెమరీ వర్స్ రాసి, మీరు ఇంగ్లీష్లో కూడా మెమరీ వర్స్ రాయొచ్చు. దాని మీద ఈ విధంగా రూఫ్ పెట్టి ఈ రూఫ్ని మీరు గమ్ తోటి స్టిక్ చేయండి. ఓకే, యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే చేయాలని లేదు, మీరు ఏ విధంగా చేయగలిగితే ఆ విధంగా చేయండి. ఇట్లా మీరు హోమ్ చేసి ఆ హోమ్ మీద మెమరీ వర్స్ రాసి మీరు ఈ విధంగా పెట్టి ఫొటోస్ దిగి ఆ ఫొటోస్ని పాస్టర్ గారు మన పాస్టర్ గారు మొబైల్ నెంబర్కి 9030233371 ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. మెసేజ్లో కంపల్సరీగా మీ ఫోటో మీరు కనిపించాలి, మీ హోమ్ కనిపించాలి, మీ పేరు కూడా టైప్ చేసి పాస్టర్ గారికి పంపించండి. ఓకేనా? మీ అందరి ఫొటోస్ ఎంతమంది అయితే పంపిస్తారో అంతమంది ఫొటోస్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీక్ మన యొక్క చిల్డ్రన్ స్పెషల్ ప్రోగ్రాంలో చూపిస్తాను. అయితే మీరు గురువారం లోపు, నెక్స్ట్ థర్స్డే లోపు, అంటే మండే టు థర్స్డే మీరు ఎప్పుడైనా సరే ఈ యొక్క ఫొటోస్ని మీరు పంపించవచ్చు. థర్స్డే తర్వాత అంటే కొంచెం కష్టమవుతుంది కదా, అందుకని మీరు థర్స్డే లోపు ఎప్పుడైనా సరే మీ యొక్క యాక్టివిటీని చేసి ఆ యొక్క యాక్టివిటీని ఇలా పట్టుకొని మీరు ఫొటోస్ దిగి పంపించండి. దాంట్లో బెస్ట్ వన్ కూడా మేము సెలెక్ట్ చేస్తాం. పిల్లలు, ఈ యొక్క సమయంలో మనము ప్రార్థన చేసుకొని ఈ యొక్క చిల్డ్రన్ స్పెషల్ ప్రోగ్రామ్ని ముగించుకుందామా? మీరు కళ్ళు మూసుకున్నట్లయితే మనము ప్రార్థన చేసుకొని ముగిద్దాం. కృపా కనుగ్రహం కలిగిన మా గొప్ప తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, ఈ యొక్క దినము నీ యొక్క బిడ్డలమైన మేము నీ యొక్క సన్నిధానంలో అనేకమైన విషయాలు నేర్చుకునే విధంగా మీరే మా పట్ల ఒక గొప్ప కార్యాన్ని జరిగించినందుకు మీకు వందనాలు. బిడ్డలందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు జరిగించినందుకు నీకే వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, మా యొక్క పాటల్లో మీరున్నారు, మా యొక్క మెమరీ వర్స్లో మీరున్నారు. అయా, ఈరోజు నేర్చుకున్న లెసన్లో కూడా మీరే మాకు తోడుగా ఉండి నడిపించారు. అయా, క్రాఫ్ట్ వర్క్లో కూడా మీరే బిడ్డలందరికీ కూడా మంచి ఆనందాన్ని మీరు కలగజేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా, మా బిడ్డలందరినీ మీరే కాపాడండి. అయా, వాతావరణం చేంజ్ అవుతుంది, అయా వర్షాలు పడుతూ ఉన్నాయి, దోమలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. మా బిడ్డలందరికీ మీరే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరే దయచేయండి. అయా, ఎటువంటి జ్వరాలు కానీ జలుబు కానీ దగ్గు కానీ ఏది కూడా మా బిడ్డల యొక్క దరికి చేరకుండా మీరే కాపాడండి తండ్రి. అయా, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు మీరే దయచేయండి. అయా, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరే రక్షించగలిగిన దేవుడువు, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరే ఏర్పరచుకున్న దేవుడువు. నీకే వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. మా యొక్క బిడ్డలందరూ చదువుతూ ఉంటుండగా వాళ్ళ యొక్క చదువుల్లో మీరే తోడుగా ఉండండి. ఆన్లైన్ క్లాసులు జరుగుతుంటుంటే బిడ్డలందరికీ కూడా మంచి జ్ఞానాన్ని మీరే దయచేయండి. అయా, బిడ్డలని సాతాను యొక్క ఆలోచనలు కానీ సాతాన్ల ఊహలు కానీ ఉద్దేశాలు కానీ మా యొక్క బిడ్డలు దరిచేరకుండా ప్రతి ఒక్క బిడ్డను మీరే క్షేమంగా కాచి కాపాడండి తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. అయా, సమూయేలు ఏ విధంగా అయితే తన యొక్క జీవితము మందిరంలో ఎదుగుతూ ఉన్నాడో ఆ విధంగా బిడ్డలందరూ కూడా నీ యొక్క వాక్యానుగుణంగా ఎదిగేలాగా మీరే తోడుగా నడిపించండి తండ్రి. అయా, మరో యొక్క వారం మేమందరం కలుసుకునేంత వరకు నీ యొక్క కృపా కాపుదల బిడ్డలందరికీ మా అందరికీ తోడుగా ఉండి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పిల్లలు, మరి ఒక వారం మనం కలుసుకునేంత వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. కరోనా వైరస్ చాలా ఎక్కువైపోతూ ఉంది కదా, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించండి. ఇంట్లో పడుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. దోమలు ఎక్కువ అవుతూ ఉన్నాయి, జలుబు అవుతూ ఉంది, చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి, మంచిగా స్నానం చేస్తూ ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దేవుడు మనకి మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు, జ్ఞానము కలిగిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు కదా. కాబట్టి మనమందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండి ఈ యొక్క వైరస్ బారిన పడకుండా మనల్ని మనమే రక్షించుకోవాలి. పిల్లలు, ఈ యొక్క కార్యక్రమం మీకు చాలా బాగా నచ్చింది కదా, మిమ్మల్ని ఎంతగానో సంతోషింపజేసింది. దేవుడి గురించి అనేకమైన కొత్త విషయాలు మీరు తెలుసుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమం మీకు ఎంతగానో సహాయపడింది కదా. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మీ ఫ్రెండ్స్కి మీరు ఎందుకు షేర్ చేయకూడదు? వాళ్ళు కూడా దేవుడి గురించి తెలుసుకునేలాగా మీరు ఎందుకు సహకరించకూడదు కదా?
మనమందరం కూడా దేవుడి గురించి అనేక మంది తెలుసుకునే విధంగా, దేవుడి గురించి అనేకమైన కొత్త విషయాలు ఎక్కువ మంది తెలుసుకునే విధంగా మనం సహకరించాలి, మనం పనిచేయాలి కదా. అందుకని మీరు ఈ యొక్క వీడియోని అనేక మందికి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ మమ్మీ డాడీ వాట్సాప్లో స్టేటస్గా పెట్టండి. అనేక మంది ఈ యొక్క వాక్యాన్ని తెలుసుకొని వాళ్ళు కూడా యేసు ప్రభుని తెలుసుకునే విధంగా మీరు సహకరించండి. ఇంకా ఎవరైనా మీలో మన మెస్సేజ్ చిల్డ్రన్ చర్చ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే ఒక గంట ఉంటుంది కదా, ఆ గంటని గట్టిగా కొట్టేయండి. మేము ఏ వీడియో పెట్టినా కానీ వెంటనే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి, అందరికంటే ముందు మీరే చూడొచ్చు. ఓకే బాయ్ పిల్లలు.